మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దివికేగిన దిగ్గజ నటుణ్ణి కడసారి చూసేందుకు సినీ రాజకీయ లోకం తరలివచ్చింది. నవరస నటన సార్వభౌముడు కైకాల సత్యనారాయణ పార్థివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ప్రముఖులందరూ నివాళులర్పించారు. ఇవాళ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికారికంగా జరపనున్నారు. సత్యనారాయణ గారికి ఒక ఎక్స్ట్రా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అందరితో బాగానే ఉన్నారు, కానీ ఆయనతో మాట ఒక స్పెషల్ బాండింగ్ ఉంది నాకు. ఈవెన్ ద ఫ్యామిలీ, ఒక ఆర్టిస్టు హీరో హీరోయిన్ని ఎప్పుడో 10 or 20 పిక్చర్లు కలుస్తారు, కానీ మూవీకి వెళ్ళినా ఎన్ని మూవీకి వెళ్ళినా అప్పుడన్నీ ఆయన ఏదో ఒక ఏమన్నా ఏదో ఒక క్యారెక్టర్లో మన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక శకం అంతమైనట్టుంది. నవరస నటన సార్వభౌముగా చాలా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలు ఎదుగుతున్న అన్నగారితోటే బోల్డ్ అనే సినిమాలు చేశాడు. చాలా చాలా సరదా మనిషి, భోజన ప్రియుడు. భోజన ప్రియత్వం అంటే ఆయన తినడం కన్నా కూడా పక్క వాళ్ళని ఎలా తింటుందో జాగ్రత్తగా కొసరి కొసరి అలాంటి ఒక ఆత్మీయత ఆయనతో. ముఖ్యంగా నాకు సంబంధించి చాలా సినిమాలు చేసినా కూడా నా జీవితంలో చాలా గొప్ప సినిమాగా యమలీల. నేను తోటరాముడుగా ఆయన యముడుగా కాంబినేషన్ బాగా జనరంజకమైన కృష్ణారెడ్డి గారి దర్శకత్వం ఏమిటో చూస్తుంటే పెద్దవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆకురాలు కాలంలాగా ఏదేమైనా తను పుట్టిన జీవితానికి కల్పించుకున్న వ్యక్తి నటుడుగా. మొట్టమొదటగా సత్యనారాయణ గారికి పరమలోక ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆయనతో మా అనుబంధం 4 దశాబ్దాల అనుబంధం. వారికి మెయిన్ పాత్రల్లో వేజల్ సత్యనారాయణ గారు, దర్శకులుగా సినిమా రాశాం, ఎన్నో పాత్రలు, కనీసం 150 నుంచి 200 పాత్రలు మా 400 సినిమాల్లో సత్యనారాయణ గారు ఉండి ఉంటారండి. ఆయన నవరసాలు, అసలు నవరస నటన సార్వభౌమ అనే ఒక బిరుదుకి ఆయన 100 కి 200% అర్హులండి. ఎందుకంటే అగ్నిపర్వతం సినిమాలో నేను ఆయన చిన్న కామెడీ వేషాలు వేస్తామండి, రాఘవేంద్రరావు గారు వేయించారు అది. అది చూస్తే ఆశ్చర్యం వేసిందండి, ఇది సత్యనారాయణ గారైనా ఒక యముడు వేయగలిగినటువంటి సత్యనారాయణ గారు ఆ చిన్న విగ్గు అలా పెట్టుకుని ఆ చిన్న కామెడీ చేస్తా అంటే నేనే తెల్లబోయి ఆయన ఇంకా చూస్తూ ఉండేవాడిని. దీన్ని ఆయనేనా ఇది అంటే మామూలు పాత్రలు కాదండి ఆయన నటించినటువంటి. ఒక్కొక్క ఎరా ముగిసిపోయింది అని అంటా ఉంటాం. రామారావు గారు, నాగేశ్వరరావు వాళ్ళ తరం నుంచి కూడా 3 తరాలతో నటించినటువంటి మహానుభావుడు. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి సేవ చేసిన ఎంతోమంది మహానుభావులు కోల్పోయాం, అందరూ ఆప్తులే. దాంట్లో కైకాల సత్యనారాయణ గారికి నేను వాళ్ళ పిల్లల్లో పిల్లవాడికి నన్ను ఎప్పుడు చూసింది. వయసు రీత్యా కానీ అనుభవ రీత్యా కానీ ఎంతో పెద్ద మనిషి అయినా కూడా నాలాంటి ఆర్టిస్టుని ఆయన ఎప్పుడూ హక్కును చేర్చుకుంది. ఆయన అనుభవాలు చెప్పడం కాదు, ఎలా బాగుపడాలి ఎలా ఉండాలి అని చెప్పేవారు. ఎప్పుడైనా సరదాగా ఉన్నప్పుడు ఆయన ఇద్దరే ఉన్నప్పుడు అని నన్ను సత్యబండం అంటే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయేవారు ఆయన. పక్క పక్క నవ్వేవాడు. ఎక్కడున్నావు శివాజీ అంటే నాన్న షూటింగ్లో ఉన్నానంటే, ఎవరిది షూటింగ్ అంటే నేనే నాన్న ప్రొడ్యూసర్ అంటే, నేను యాక్ట్ చేయొద్దు అంటే నన్ను ఇది సినిమా కాదు ఇది టీవీ సీరియల్ చేస్తాను ఏదో అంటే, సరే నెక్స్ట్ సీరియల్ మనందరం చేద్దాం, నేను ఇంతవరకు టీవీ సీరియల్ చేయలేదు అంటే, తాత మనోడని సపరేట్గా రాయించి నా బ్యానర్లో
ఆయన ఫస్ట్ టైం టీవీలో చేసిన అది ఫస్ట్ అనుకుంటే దాని తర్వాత సత్యనారాయణ గారు టీవీ సీరియల్ ల్యాక్ చేయలేదు. ఆయన ఫస్ట్ చేసింది లాస్ట్ చేసింది కూడా నా సీరియల్లే. అది నా మీద ఉన్న ప్రేమతో అలాగే మూవీ ఆర్టిస్టేషన్లో నేను సెక్రటరీగా ఉన్నా ప్రెసిడెంట్గా ఉన్నా ఏదన్నా డ్రెస్ వేసుకుంటే నువ్వు వైట్ డ్రెస్ వేసుకోకుండా అది నాకు కనిపించొద్దు అనేవారు, వైట్ షర్ట్ వేసుకో అనేవారు. ఎప్పుడైనా వేరే డ్రెస్ వేసుకుని ఆయన వస్తున్నారని తెలిసిందంటే వెంటనే వెళ్ళి డ్రెస్ మార్చుకునేవాడు. అలాగే ఆయన ఈరోజు ఆయన చూడటానికి వచ్చినప్పుడు నేను వైట్ షర్ట్ వేసుకున్న టైం ఆయన అంటే అంత గౌరవం నాకు. కైకాల మరణ వార్త తెలుసుకుని రాజకీయ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, ఆర్ నారాయణమూర్తి, దర్శకుడు కె రాఘవేంద్రరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఆయన యాక్ట్ చేసిన చివరి సినిమా వరకు కూడా అన్నీ కలిసి ప్రయాణం చేసి ఆయన దగ్గర ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా ఆయన సలహాలు తీసుకుంటూ ఆయన ఫస్ట్ నాకు బాగా గుర్తుంది పెళ్లి చూపులు అనే ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్ళి నేను యాక్ట్ చేయను అని వెళ్ళిపోతుంటే పిలిచి ఎందుకు యాక్ట్ చేయను అని అడిగాడు. ఆ క్యారెక్టర్కి ఏ జబ్బులు అవి ఉన్నాయంటే నీకున్నాయా కాదు బాబాయ్ క్యారెక్టర్ మరి నీకే సంబంధం అని నటుడన్నాక ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలని అసలు ఆయనంత ఆల్రౌండర్ నాకు తెలిసి తెలుగు సినిమాలో రియల్ ఆల్రౌండర్ ఆయన చెయ్యని పాత్ర లేదు చెయ్యని రసం లేదు. సో మహానుభావుడు సత్యనారాయణ గారు మాకు అంటే ఇవాళ మన మధ్యన లేకపోయినా ఆ తరంలో ఆ పైన ఉన్న పెద్ద జాబితాలో ఒక అద్భుతమైన పేజీ కైకాల సత్యనారాయణ బాబాయ్. ఆయన ఎన్ని పాత్రలు ఎన్ని రకాలు ఆయన మన మధ్య లేకపోయినా కూడా సినిమాల ద్వారా ఆయన మన మధ్యనే ఉన్నారు. అనారోగ్యం వల్ల ఆయన వెళ్ళారు కానీ లేదంటే ఆయన క్యారెక్టర్కి చాలా చాలా అసలు ఆయన సెట్లో వచ్చారు అని అంటే ఆయన షూటింగ్కి వచ్చారు అని అంటే మా అందరికి పండగ. అంత హ్యాపీగా హుషారుగా ఉండేవారు. మనం ఆ తరంలో ఒక మహాద్భుతమైనటువంటి ఒక నటుణ్ణి మహానటుణ్ణి ఒక గొప్ప నటుణ్ణి మనం కోల్పోయాం ఇవాళ. ఆయన మనశ్శాంతిగా ఆయన ప్రశాంతంగా ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన మా ఇంట్లో ఒక వ్యక్తి కైకాల సత్యనారాయణ.